హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు యూనిక్ స్టడీ సర్కిల్. సో ఈరోజు గ్రాండ్ టెస్ట్ 5లో సో మనం రీజనింగ్ పార్ట్ 2 క్వశ్చన్స్ 81 నుంచి 100 క్వశ్చన్స్ వరకు చెక్ చేద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ క్లాక్స్ క్వశ్చన్ నుంచి ఇక్కడ మనకి ఫ్రేమ్ చేయడం జరిగింది. సో ఏ క్లాక్ ఈజ్ అ సెట్ రైట్ సెట్ అట్ ద కరెక్ట్ టైం ఆన్ థర్స్డే 4 AM. ఓకే, థర్స్డే ఇక్కడ చూడండి, థర్స్డే అని అంటే గురువారం, గురువారం 4 AMకి సెట్ చేశారంట ఆ క్లాక్. ఓకే, అయితే ఇఫ్ దిస్ క్లాక్స్ మూవ్స్ ఫార్వర్డ్ బై 20 సెకండ్స్ every 3 hours. సో every 3 hours ప్రతి 3 గంటలకు 20 సెకండ్లు ఏమవుతుందంటే ఫార్వర్డ్ అవుతుందంట. ఫార్వర్డ్ అవ్వడం అంటే ఇక్కడ మనం చెక్ చేసినట్లయితే ఫాస్ట్ నడుస్తుంది అది. ఓకేనా, ఫాస్ట్ ముందుగా నడుస్తుంది. నెక్స్ట్, దెన్ వాట్ టైమ్ విల్ బీ అట్ 8:30 PM ఆన్ ఫ్రైడే. ఫ్రైడే 8:30 PM అంట. ఓకే, సో ఫ్రైడే 8:30 PM అని ఇచ్చాడు. 8:30 PM అని అంటే నైట్ టైం అవుతుంది. సో ఇక్కడ చెక్ చేయండి, థర్స్డే 4 AM టు ఫ్రైడే 4 AM. ఫ్రైడే 4 AMకి ఎంత ఉంటుంది ఇక్కడ చూస్తే ఇక్కడ 24 hours అనేది ఉంటుంది. ఓకే, థర్స్డే 4 AM టు ఫ్రైడే 4 AMకి. కానీ ఫ్రైడే 8:30 PMకి అని అంటే మళ్ళీ ఫ్రైడేనే ఈవినింగ్ 4 దగ్గరికి వస్తున్నాడు అంటే ఎక్స్ట్రా 12 hours అనేది వస్తుంది. నెక్స్ట్, ఫ్రైడే ఈవినింగ్ 4 PM నుంచి మనకి ఎక్కడికి రావాలి అని అంటే 8:30 వరకు రావాలంటే ఎక్స్ట్రా 4.5 hours అనేది పడుతుంది. ఓకేనా, 4.5 hours. సో మొత్తం మీద చెక్ చేసినట్లయితే సో ఇక్కడ 50.5 hours అనేది వస్తుంది. ఓకేనా, 40. సో 8 అండ్ ఇక్కడ 10 అనేది వచ్చింది, మొత్తం ఇక్కడ 40.5 hours అనేది వచ్చింది. 40.5 hours. ఓకే, సో అంటే ఇక్కడ టార్గెట్ అనేది చెక్ చేసినట్లయితే సెట్ చేసింది ఏమో 4 AMకి. 4 AM సెట్ చేసిన తర్వాత ఫ్రైడే 8:30 PM దగ్గర దాన్ని చూస్తే అది ఎంత టైం చూపిస్తుంది అనేసి అడుగుతున్నాడు అనమాట. బట్ దీని క్వాలిటీ ఎట్లా ఉందంటే 3 hours 20 seconds ఫాస్ట్ అనేది ఉంది. మరి ఇక్కడ చెక్ చేసినట్లయితే ఓవరాల్ ఇక్కడ నుంచి ఇంతవరకు 40.5 hours అనేది కనిపిస్తుంది. ఓకే, సో 40.5 hours అనేది కనిపిస్తుంది. సో మరి 40.5కి ఇక్కడ మనం తీసుకొని క్రాస్ మల్టిప్లై చేస్తే అంటే 3 hours 20 seconds ఫాస్ట్ ఉంటే 40.5 hours గంటలకి ఎన్ని సెకండ్లు ఫాస్ట్ ఉంటుంది అనేది తీసుకుందాం. సో మరి 40.5 క్రాస్ మల్టిప్లై చేస్తే 40.5/3 × 20 seconds అనేది ఉంది. మరి 3తో ఎన్ని టైమ్స్ కట్ చేయొచ్చు? 3తో చెక్ చేసినట్లయితే 3తో ఇది 1 టైం కట్ అవుతుంది అండ్ ఇక్కడ 1 10 అనేది ఉంటుంది. సో 3 3 సార్ ఏమవుతుందంటే 9 అండ్ ఇక్కడ 1 క్యారీ చేస్తే 135 అనేది వస్తుంది. 135 × 2 ఇక్కడ చెక్ చేసినట్లయితే చూడండి 3 hours 40.5. ఇక్కడ డెసిమల్ అనేది ఉంది కదా, ఈ డెసిమల్కి అండ్ 0కి కట్ అయిపోతే 135 × 2 ఏమవుతుందంటే 270 సెకండ్స్ అవుతుంది. కానీ 270 సెకండ్స్ మనం ఏం చేద్దామని అంటే మినిట్స్లో కన్వర్ట్ చేద్దాం. మరి మినిట్స్లో కన్వర్ట్ చేసేటప్పుడు 270/60 చేద్దాం. 270/60 చేస్తే ఈ 0కి అండ్ ఈ 0కి కట్ అయిపోతే 6 ఎన్ని టైమ్స్ కట్ చేయొచ్చు అంటే 6 4 టైమ్స్ కట్ చేయొచ్చు. 6 4 20 4 అనేది అవుతుంది. సో అక్కడ మనకి 3 మిగులుతుంది కదా, 3 అనేది 6 కట్ కాదు కాబట్టి 0 తీసుకుంటే 30 అవుతుంది అండ్ 6 5 జర్ అంటే 4.5 మినిట్స్ అనేది వస్తుంది. 4.5 మినిట్స్ అయినా లేదు అని అంటే మనకి 4.5 మినిట్స్ అయినా అంటే 4 మినిట్స్ 30 సెకండ్స్ అయినా సేమే. ఇప్పుడు మనం చెక్ చేసినట్లయితే దీన్ని ఎప్పుడు చెక్ చేస్తున్నానంటే ఇక్కడ ఫ్రైడే 8:30 PM, ఫ్రైడే 8:30 PMకి అయినా శుక్రవారం 8:30 PMకి గడియారంలో ఎంత సమయం అగును అని ఇచ్చాడు అనమాట. యాక్చువల్గా చూడండి, ఫ్రైడే 8:30 PMకి ఈ గడియారంలో ఎంత సమయం అవుతుందంటే ఈ గడియారం ఎంత ఫాస్ట్గా ఉంది, 4.5 మినిట్స్ ఫాస్ట్గా ఉంది. ఈ 4.5 మినిట్స్ ఫాస్ట్ని ఇక్కడ ఈ 4.5 మినిట్స్ దీనికి యాడ్ చేసామని అనుకోండి, ఫ్రైడే 8:30 PMకి ఏమవుతుంది? సో ఫ్రైడే 8 hours 34 minutes. సో ఇక్కడ చెక్ చేసినట్లయితే 4.5 అని అంటే 4 మినిట్స్ 0.5 అని అంటే ఇక్కడ మనం 60 సెకండ్స్ అనేది 1 అయితే 0.5 అనేది 30 సెకండ్స్గా తీసుకోవచ్చు. 8:34:30 PM అనేది అవుతుంది. 8:34:30 PM అనేది ఎక్కడ కనిపిస్తుందో చూడండి, 8:34:30 PM అనేది మనకి ఫస్ట్ ఆప్షన్లో కనిపిస్తుంది. ఇది చేసే ప్రాసెస్. ఓకే, సో ఇది ఏం లేదు, ఇక్కడ మనం జస్ట్ ఓన్లీ క్రాస్ మల్టిప్లై చేస్తున్నాం. ఈ క్రాస్ మల్టిప్లికేషన్ అనేది మనకి అక్కడ ఓవరాల్గా ఎంత అక్కడ చెప్పినటువంటి టైం దగ్గర నుంచి అండ్ టార్గెట్ ఇచ్చినటువంటి టైం వరకు ఎంత ఫాస్ట్ నడుస్తుందని కనుక్కుంటే 4.5 మినిట్స్ అనేది ఇక్కడ ఫాస్ట్ నడుస్తుంది. సో ఓవరాల్గా చేసే ప్రాసెస్ ఇది. అండ్ లెట్ అస్ గెట్ ఇన్ టు ద క్వశ్చన్ నెంబర్ 82. క్వశ్చన్ నెంబర్ 82లో ఇట్లా ఉంది, సెలెక్ట్ ద టైమ్ వుడ్ డిపెక్ట్ ద కరెక్ట్ మిర్రర్ ఇమేజ్ ఆఫ్ 9:30 ఆన్ ఏ క్లాక్ అన్నాడు. ఓకేనా, సో మిర్రర్ ఇమేజ్ కాన్సెప్ట్ని ఇక్కడ చెక్ చేసినట్లయితే సో మిర్రర్ ఇమేజ్
ఫైండ్అవుట్ చేయాలి అని అంటే మనం 1160 నుంచి సబ్ట్రాక్షన్ చేయాలి గివెన్ టైంని. మా గివెన్ టైం ఏముంది 9:30 అనేది ఉంది. సో 9:30, సో 60 - 30 ఏమవుతుందంటే 30 అవుతుంది. 11 - 9 అంటే 230 అవుతుంది. 230 అనేది ఎక్కడ ఉంచుకోండి, ఫస్ట్ ఆప్షన్లో కనిపిస్తుంది. 82 ఫస్ట్ ఆప్షన్ అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 83. ఇట్ వాజ్ ఫ్రైడే ఆన్ 22 ఫిబ్రవరి 2002. ఓకేనా, 22 ఫిబ్రవరి 2002 అనేది 2002 ఏమవుతుందంటే ఫ్రైడే అవుతుంది. ఆన్ విచ్ డే ఆఫ్ ద వీక్ వాజ్ 15 మార్చ్ 2008. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 22 ఫిబ్రవరి 2002 ఫ్రైడేనా కాదని చెక్ చేయాలి మనం. ఓకే, సో మరి 22 ప్లస్ ఫిబ్రవరి మంత్ అని అంటే ఇక్కడ చూస్తే, సో 144 025 036 146. ఓకేనా, ఇది 5గా తీసుకో, ఇవి మంత్ కోడ్స్. సో మరి ఫిబ్రవరి కోడ్ ఏముంటుంది, 4 అనేది ఉంటుంది, 4 తీసుకున్నాం. ప్లస్ గివెన్ ఇయర్ అంటే లాస్ట్ 2 డిజిట్స్నే కదా, లాస్ట్ 2 డిజిట్స్ అనేది 0కి వాల్యూ లేదు కాబట్టి ఇక్కడ 2 తీసుకుందాం. 2ని 4తో కట్ చేస్తే అది 4తో కట్ అవుతుంది కాబట్టి 0గా తీసుకుందాం. అండ్ సెంచరీ కోడ్ అనేది 6 తీసుకొని బై 7 చేద్దాం. ఓకే, సో బై 7 చేస్తే ఇక్కడ చెక్ చేసినట్లయితే చూడండి 22 6 28 అనేది అవుతుంది. 22 ఒక 6 28 అనేది అవుతుంది. 4 + 2 ఏమవుతుంది, ఇక్కడ 6 అనేది వస్తుంది. 6 ఆర్డర్ డేస్. ఓకే, 6 అని అంటే ఏం తీసుకోవచ్చు మనం, ఫ్రైడేగా కన్సిడరేషన్లోకి తీసుకోవచ్చు. ఓకే, సో అంటే 22 ఫిబ్రవరి 2002 ఫ్రైడే ఉంది, దాన్ని ఏం చేంజ్ చేయట్లేదు కాబట్టి ఫ్రైడే అనేది. సో నెక్స్ట్ 15 మార్చ్ 2008 అని అన్నాడు. ఓకే, సో 15 మార్చ్, మార్చ్ కోడ్ ఏమవుతుంది, జనవరి ఫిబ్రవరి మార్చ్ 4, మార్చ్ కోడ్ అనేది 4 తీసుకుందాం. గివెన్ ఇయర్ అనేది తీసుకున్నట్లయితే 2008 కాబట్టి 8 అనేది గివెన్ ఇయర్, లాస్ట్ 2 డిజిట్స్ ఇయర్ కింద తీసుకోవాలి, 8 తీసుకున్నాం. నెక్స్ట్ 8ని మనకి 4తో ఎన్ని టైమ్స్ కట్ చేయొచ్చు అని అంటే 2తో కట్ చేయొచ్చు. ప్లస్ సెంచరీ కోడ్ అనేది 6 ఉంది, 6 బై 7 చేసాం. ఓకే, సో మరి ఇట్లా తీసుకున్న తర్వాత మనకి 7తో కట్ అయ్యే నెంబర్స్ అన్నింటినీ కట్ చేసేద్దాం, రిమైండర్ ఎంత వస్తే అంత తీసుకుందాం. మరి 15 + 4 19 19 + 2 అనేది ఏమవుతుంది చూడండి, 21. 15 + 4 19 19 + 2 21 అనేది 7తో కట్ అయిపోతే రిమైండర్ ఏం మిగలదు. సో 8 + 6 14 అయిపోతే ఇక్కడ కూడా ఏం మిగలదు. సో రిమైండర్ అనేది ఏమొస్తుందంటే శేషం అనేది 0 వస్తుంది. ఇక్కడైతే రిమైండర్ ఎంత వచ్చింది అని అంటే 6 అనేది వచ్చింది. మరి రిమైండర్ 0ని రిప్రజెంట్ చేసేటువంటి డే ఏముంది, సాటర్డే. మరి సాటర్డే అంటే ఏంటిది, శనివారం కదా, శనివారం అనేది మన ఆన్సర్ అవుతుంది. ఇక్కడ ఒకవేళ ఫ్రైడే రాకుండా ఇంకేదైనా డే ఉంటే దాన్ని ఎట్లా చేంజ్ చేశాడో మనం కూడా అంతే చేంజ్ చేసేవాళ్ళం. బట్ యాజ్ ఇట్ ఈస్గా డైరెక్ట్గా వచ్చినటువంటి ఆన్సర్ ఇక్కడ ఫ్రైడే చెప్తున్నాడు, ఇక్కడ మనం డైరెక్ట్గా వచ్చింది సాటర్డే కాబట్టి సాటర్డేని మనం ఆన్సర్గా చెప్పాలి. సాటర్డే ఇక్కడ ఉంచుకోండి, థర్డ్ ఆప్షన్లో కనిపిస్తుంది. ఓకే, సో లెట్స్ గెట్ ఇన్ టు ద క్వశ్చన్ నెంబర్ 84. క్వశ్చన్ నెంబర్ 84 చెక్ చేద్దాం. విచ్ డేట్స్ ఫర్ వెన్స్డే ఇన్ మే 2006 అని అంట. ఓకే, మే 2016 చూడండి, 2016 ఇయర్లో మే మంత్లో ఏ డేట్స్లో మండే వస్తుందో ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఏ డేట్స్లో మండే వస్తుందో ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఇయర్ అయితేనేమో 2016, మంత్ అయితేనేమో మే. సో ఇప్పుడు మనం ఎప్పుడైనా కానీ ఇట్లాంటి క్వశ్చన్ సాల్వ్ చేసేటప్పుడు ఇయర్ 2016 తీసుకోవాలి, 2016 ఇయర్ని తీసుకోవాలి, మే మంత్ అనేది తీసుకోవాలి. మే మంత్ అనంటే ఇక్కడ మనకి 5th మంత్ కదా. ఓకే, సో 5th మంత్. నెక్స్ట్ డేట్ కోసం ఫస్ట్ డేట్ నేను తీసుకోవాలి అని అంటే, సో ఆ గివెన్ ఇయర్లో గివెన్ ఇయర్ యాజ్ డీస్ తీసుకొని మంత్ ఏదైతే ఉందో మంత్ 5th మంత్ కాబట్టి 5th మంత్ తీసుకున్నాను మే అనేది. నెక్స్ట్ ఆ మంత్లో ఫస్ట్ డేట్కి ఫైండ్ అవుట్ చేయాలి. ఆ మంత్లో ఫస్ట్ డేట్కి ఏ డే అనేది వస్తుందో, ఏ వారం వస్తుందో మనకు తెలిసినట్లయితే ఆ నెలలో ఏ డేట్కైనా కానీ మనం ఆన్సర్స్ అనేవి చెప్పచ్చు. బుధవారాలు ఎన్ని తేదీలో వస్తాయో చెప్పచ్చు, ఏ తేదీలో వస్తాయో చెప్పచ్చు, గురువారాలైనా చెప్పచ్చు, ఆదివారాలైనా సోమవారాలైనా ఏదైనా కానీ చెప్పచ్చు అనమాట. సో అందుకనే మనం ఏం చేస్తున్నామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డేట్కి మన దగ్గర ఉన్నటువంటి ప్రాసెస్లో డేట్ తీసుకుందాం, డేట్ ప్లస్ మంత్ కోడ్. సో మంత్ కోడ్ అంటే జనవరి 144 02 కదా, సో మే మంత్ కోడ్ అనేది ఏమవుతుందంటే 2 అవుతుంది. ఇయర్ అంటేనేమో లాస్ట్ 2 డిజిట్స్ 16 తీసుకోవాలి. ప్లస్ ఈ గివెన్ ఇయర్ని 4తో డివైడ్ చేసి వచ్చేటువంటి కోషెంట్ భాగఫలాన్ని మనం ఏం తీసుకోవాలంటే కంప్లీటెడ్ నెంబర్ ఆఫ్ కంప్లీటెడ్ లీప్ ఇయర్స్ కింద తీసుకోవాలి. 16ని 4తో డివైడ్ చేసి 3 టైమ్స్ కట్ అవుతుందంటే 4 టైమ్స్ కట్ అవుతుంది. నెక్స్ట్ 20తో స్టార్ట్ అయితే గివెన్ ఇయర్ అనేది సెంచరీ కోడ్ ఏం తీసుకోవాలంటే 6తో ఇక్కడ తీసుకోవాలన్నమాట. సెంచరీ కోడ్ అనేది బై 7 చేస్తున్నాం. ఇప్పుడు ఇవన్నీ కూడా మనం క్యాన్సిలేషన్ చేస్తే ఇక్కడ చూడండి 16 + 4 20 అవుతుంది. 16 + 4 20 + 1 21 7తో కట్ అయిపోతుంది. 2 + 6 అనేది 8 వస్తుంది. మరి 8లో 7 పోతే రిమైండర్ ఏం మిగులుతుంది మనకి, రిమైండర్ అనేది 1 మిగిలింది. సో 1 అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి 1 అంటే ఏమవుతుంది, సండే అనేది అవుతుంది. ఓకే, సో సండే అవుతుంది. కానీ మనకు కావాల్సింది ఏంటంటే వెన్స్డేస్ కావాలన్నమాట. ఓకే, సో వెన్స్డేస్ కావాలి. రైట్, ఇక్కడ మనము బుధవారము
ఫైండ్అవుట్ చేయాల్సింది. వెన్స్డేస్ ఎప్పుడు వస్తాయో ఫైండ్అవుట్ చేయాలి, ఓకేనా? సో వెన్స్డేస్ ఎప్పుడు వస్తాయో ఫైండ్అవుట్ చేయాలి. మనం ఫైండ్అవుట్ చేయాల్సింది బుధవారాలు, రైట్? మనకు బుధవారాలు కావాలి. కానీ ఆ 2016 మే ఫస్ట్ రోజు ఏమొచ్చిందంటే సండే వచ్చింది. మరి ఫస్ట్ రోజు సండే, రెండవ రోజు ఇక్కడ మనకి రెండవ తేదీ రోజు ట్యూస్డే, అండ్ ఇక్కడ చూడండి సండే, మండే, ట్యూస్డే, వెన్స్డే. సో అంటే ఫోర్త్ రోజు మనకి ఏమొస్తుందంటే ఫస్ట్ వెన్స్డే. వెన్స్డేస్ ఎప్పుడు వస్తాయంటే చూడండి, వెన్స్డేస్ ఎప్పుడు వస్తాయనంటే ఫోర్త్ డే వస్తుంది, ఓకేనా? ఫోర్త్ డే. మరి ఫోర్త్ డేకి మళ్ళీ ఇక్కడ వెన్స్డేస్ అనేది ఎప్పుడు రావాలి అని అంటే 1 వీక్ తర్వాత వస్తుంది కదా. మరి 4+7 ఏమవుతుంది? 11 అనేది అవుతుంది, ఓకేనా? సో మరి 11+7 ఏమవుతుంది? 18th రోజు వస్తుంది. 18+7 అనేది ఏమవుతుంది? 25th రోజు వస్తుంది. మరి 4, 11, 18, 25 ఇక్కడ ఉన్నాయో చూడండి. 4, 11, 18, 25 అనేది థర్డ్ ఆప్షన్లో కనిపిస్తుంది కదా. సో ఇప్పుడు 25+7 చేస్తే మనకి 31 కన్నా ఎబో రావడానికి ఛాన్సెస్ ఉంది. సో మరి 31 కన్నా ఎబో అని అంటే మనకు ఆ మంత్లో, మే మంత్లో 32 డేస్ ఉండవు కాబట్టి మనం స్టాప్ అయిపోతున్నాం అక్కడ. సో ఇది మనం చేసేటువంటి ప్రాసెస్. ఆ గివెన్ ఇయర్ ఏదైతే ఉంటుందో అది యాజ్ ఇట్ ఈస్గా తీసుకొని ఆ మంత్లో ఫస్ట్ డేట్కి డే ఫైండ్అవుట్ చేయాలి, వారం ఏ వారం వస్తుంది అనేది. దాన్ని బట్టి మొదటి బుధవారాన్ని టార్గెట్ చేసినాం. మొదటి బుధవారం ఫోర్త్ రోజు వచ్చిందంటే తర్వాత మళ్ళీ వారం రోజుల తర్వాత వస్తూనే ఉంటుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 85 చెక్ చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 85లో PQRSTU అండ్ VR 7 స్టూడెంట్స్ ఇన్ ఏ క్లాస్, దే ఆర్ కంపేర్డ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ దర్ హైట్. సో హైట్స్ తోటి కంపేర్ చేస్తున్నారంట వీటిని, వీళ్ళని. టీ ఈజ్ షార్టెస్ట్ దాన్ ఎస్ బట్ టాలర్ దాన్ యు అనంట. టీ ఈజ్ షార్టర్ దాన్ ఎస్ అనంట. టీ అనే పర్సన్ ఎస్ కన్నా పొట్టివాడంట. మరి ఈ కండిషన్ ఎక్కడుందో తీసుకుందాం, అది లేకపోతే ఇక్కడ రిమైనింగ్ అన్నింటిని కూడా ఎలిమినేషన్ చేసుకుంటూ వెళ్దాం. ఇక్కడ చూడండి, టీ అనే పర్సన్ ఎస్ కన్నా పొట్టివాడు అని అంటే, షార్టర్ దాన్ అని అంటే మనకి థర్డ్ ఆప్షన్, అక్కడ థర్డ్ ఆప్షన్లో ఏముంది చూడండి, టీ అనే పర్సన్ ఎస్ కన్నా హైట్ ఎక్కువ అని ఉంది కాబట్టి దీన్ని ఇక్కడ ఎలిమినేషన్ చేసేసాం థర్డ్ వన్. నెక్స్ట్ చూసినట్లయితే ఫస్ట్ దాంట్లో కరెక్టే ఉంది, ఫస్ట్ ఆప్షన్లో. నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ చూడండి, ఇది ఇక్కడ టీ అనే పర్సన్ ఎస్ కన్నా పొట్టివాడు అని అంటే, సో ఇక్కడ ఎస్, టీ అనే పర్సనే పొడవైన వాడిలాగా ఉంది కాబట్టి అది రాంగ్ చేస్తున్నాం. టీ కన్నా ఎస్ పొడవైన వాడు. మరి అక్కడ చూసినట్లయితే టీ కన్నా ఎస్ చిన్నవాడిలాగా, అంటే పొట్టివాడిలాగా ఉంది కాబట్టి అది కూడా తీసేసినాం. ఓకే, సో ఇది కరెక్టే ఉంది, ఇది కరెక్టే ఉంది. నెక్స్ట్ పాయింట్ తీసుకుందాం. బట్ టీ ఈజ్ షార్టర్ దాన్ ఎస్ బట్ టాలర్ దాన్ యూ అని అంట. టీ అనే పర్సన్ యూ కన్నా పొడవైన వాడు అంట. టీ అనే పర్సన్ యూ కన్నా పొడవైన వాడు. మరి టీ అనే పర్సన్ యూ కన్నా పొడవైన వాడు ఉంది. మరి టీ అనే పర్సన్ యూ కన్నా పొడవైన వాడిలాగానే ఉంది. ఓకే, అంతవరకు కరెక్టే ఉన్నాయి. నెక్స్ట్ యూ ఈజ్ టాలర్ దాన్ పీ ఉంది. యూ ఈజ్ టాలర్ దాన్ పీ. యూ అనే పర్సన్ అంట పీ కన్నా పొడవైన వాడిలాగా ఉంది. మరి ఇక్కడ చెక్ చేసినట్లయితే యూ కన్నా పొడవైన వాడిలాగా ఉండాల్సినటువంటి పీ కన్నా యూ పొడవైన వాడు అనమాట. యూ ఈజ్ టాలర్ దాన్ పీ అని ఉంది. ఓకే, సో యూ ఈజ్ టాలర్ దాన్ పీ అని అంటే ఇక్కడ చూడండి, యూ అనే పర్సన్ పొడవైన వాడు అవ్వాలి, కానీ పీ అనే పర్సన్ ఇక్కడ పొడవైన వాడు అవుతున్నాడు కాబట్టి ఇక్కడ మనం ఏం తీసుకోవచ్చు అని అంటే, సో కంపల్సరీగా ఫోర్త్ వన్ కూడా ఎలిమినేషన్ చేస్తే మనకు ఆన్సర్ అవ్వడానికి ఛాన్సెస్ ఏముందని అంటే, సో ఫస్ట్ ఆప్షన్ అనేది ఉందన్నమాట. నెక్స్ట్ 86 క్వశ్చన్ చెక్ చేద్దాం. ఓకే, సో ఏం లేదు, ఈ ఆర్డర్లో ఏదైతే ఉందో దాని ఆన్సర్గా కన్సిడరేషన్ తీసుకుంటాం. క్రింది వన్లో ఏ అమరిక సరైన తగ్గుటకు అవకాశం ఉందంటే ఫస్ట్ దేవడానికి ఛాన్సెస్ అనేది ఉంది. జస్ట్ మనం అరేంజ్మెంట్ మాత్రం చేయకుండా ఈ అరేంజ్మెంట్స్ని ఆప్షన్లో చెక్ చేసుకుంటూ వెళ్తే ఓన్లీ ఫస్ట్ వన్ మ్యాచ్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 86 చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 86లో ఫ్యూ స్టూడెంట్స్ ఆర్ సిటింగ్ ఇన్ ఇయర్ రో ఫేసింగ్ నార్త్, దేర్ పొజిషన్స్ డిపెండ్ ఆన్ ద ఫాలోయింగ్ కండిషన్స్. బీఈజ్ అన్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ జీ అండ్ డి అనేది ఉంది. ఓకే, సో జీ అండ్ డీలకు బి నైబర్ అవుతున్నాడు అంట. ఓకే, ఇట్లా తీసుకుందాం. నెక్స్ట్ హెచ్ ఈజ్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ బి అనంట. హెచ్ అనే పర్సన్ బీకి థర్డ్ లెఫ్ట్లో ఉన్నాడంట. సో ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్ అండ్ థర్డ్ పర్సన్, హెచ్ అనే పర్సన్ ఇక్కడ తీసుకుందాం. నెక్స్ట్ హెచ్ ఈజ్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ ఏ. హెచ్ ఈజ్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ ఏ అని అంటే ఏ అనే పర్సన్ ఇక్కడ ఉంటే, ఈ ప్లేస్లో ఒక పర్సన్ ఉంటే మరి ఏకి సెకండ్ రైట్గా హెచ్ ఉండడానికి ఛాన్సెస్ ఉంది. సిఈజ్ అన్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ హెచ్ అండ్ జి అనంట. హెచ్ఎన్జీలకు ఇమీడియట్ నైబర్గా ఉన్నాడంట. సి అనే పర్సన్ హెచ్ఎన్జీలకు నైబర్గా ఉన్నాడంటే ఇక్కడ తీసుకోవచ్చు. సి అనే పర్సన్ హెచ్ఎన్జీలకు నైబర్గా ఉన్నాడంటే ఇది తీసుకోవచ్చు. అండ్ ఏ అండ్ ఎఫ్ ఆక్యుపై ద ఎక్స్ట్రీమ్ ఎండ్స్ అండ్ ఎఫ్ ఈజ్ ఆపోజిట్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ బి అనంట. ఇక్కడ పొజిషన్ ఎఫ్ పొజిషన్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ బి.
బీకి సెకండ్ పొజిషన్లో, బీకి సెకండ్ పొజిషన్లో ఎవరున్నారు అని అంటే ఎఫ్ ఉన్నాడంట. అదిగాక మళ్ళీ ఇక్కడ ఏం చెప్పాడంటే ఏ అండ్ ఎఫ్ ఆక్యుపై ద, ఏ అండ్ ఎఫ్ ఆక్యుపై ద ఎక్స్ట్రీమ్ ఎండ్స్ అని అంట. ఓకే, సో ఏ ఏమో ఇటు చివర, ఎఫ్ ఏమో అటు చివర ఉన్నారు. సో ఇక్కడ చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ ఇది, మనం ఎవరిని కూడా స్కిప్ చేయలేదు. సో అయితే హౌ మెనీ స్టూడెంట్స్ ఆర్ దేర్ అని ఇచ్చాడు. ఓకే, సో ఇక్కడ చెక్ చేసినట్లయితే ఇక్కడ ఒక పర్సన్ ఉన్నాడని చెప్పాడు. ఎందుకనంటే ఏకి సెకండ్ రైట్లో హెచ్ ఉండాలి. సో మరి ఇదొక ఈయనొక పర్సన్, సెకండ్ పర్సన్ ఇక్కడ ఉన్నాడు, బట్ సెకండ్ పర్సన్ ఇన్ఫర్మేషన్ అనేది ఏమి ఇవ్వలేదు. సో 1, 2, 3, 4, 5, 6, 7, 8. సో 8 మెంబర్స్ ఈ రోలో టోటల్గా ఉండాలన్నమాట. 8 మెంబర్స్ ఈ రోలో టోటల్గా ఉండాలి. సో ఇది మనకి క్వశ్చన్ నెంబర్. నెక్స్ట్ చూస్తే క్వశ్చన్ నెంబర్ 87, హౌ మెనీ డోర్స్ ఆర్ ఫిషెస్ అంట. ఎన్ని డోర్లు ఫిష్ లాగ్ను అన్నాడు. అంటే ఏం లేదు చూడండి, ఇప్పుడు మనకి ఇక్కడ డోర్లు అనేది ఇక్కడ సర్కిల్, డోర్లు అనేది సర్కిల్తో రిప్రజెంట్ చేశాడు. నెక్స్ట్ ఫిష్ అనేది ఎక్కడ ఉంది అని అంటే రెక్టాంగిల్తో రిప్రజెంట్ చేశాడు అనమాట. రెక్టాంగిల్తో రిప్రజెంట్ చేశాడు. మరి ఇక్కడ ఈ ప్లేస్లో ఉన్న వాళ్ళందరూ అన్నికుంటున్నాం మనం ఏం తీసుకోవచ్చానంటే, అన్నీ కూడా ఏం తీసుకోవచ్చంటే డోర్లు ఫిష్లు అవుతున్నటువంటి కండిషన్ కింద తీసుకోవచ్చు. అంటే ఇక్కడ మెర్జ్ అవ్వాల్సింది, ఓవర్లాప్ అవ్వాల్సింది సర్కిల్ అండ్ రెక్టాంగిల్ ఇక్కడ ఓవర్లాప్ అవుతున్న కండిషన్ని కన్సిడరేషన్లోకి తీసుకోవాలి. మరి ఇక్కడ చూస్తే 8 ఒకటి ఉంది, ఇక్కడ చూస్తేనేమో 5 ఒకటి ఉంది. మరి 8+5 అనేది ఏమవుతుంది, 8+5 అనేది ఏమవుతుంది అంటే 13 అవుతుంది. మరి 13 ఎక్కడ కనిపిస్తుంది అంటే 4th ఆప్షన్లో కనిపిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 88 తీసుకుందాం. ఎక్స్ పర్సెంట్ ఆఫ్ వై మీన్స్ ఎక్స్ ఈజ్ ద డాటర్ ఆఫ్ వై అనేది ఉంది. ఎక్స్ డైరెక్ట్ వై మీన్స్ ఎక్స్ ఈజ్ ద వై ఆఫ్ ఎఫ్ అనేది ఉంది. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఎప్పుడైనా కానీ ఇట్లాంటి క్వశ్చన్స్ తీసుకున్న తర్వాత సో మనకి ఇన్ఫర్మేషన్ ఏమిచ్చాడంటే ఇక్కడ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్ ఇండికేట్స్ దట్ కే ఈజ్ ద ఫాదర్ ఇన్ లా ఆఫ్ హెచ్. కే ఈజ్ ద ఫాదర్ ఇన్ లా ఆఫ్ హెచ్. హెచ్ యొక్క చూడండి, హెచ్ వల్ల వైఫ్ ఉంటుంది కదా, హెచ్ వల్ల వైఫ్ కానీ అండ్ ఇక్కడ హస్బెండ్ కానీ, అంటే హెచ్ వల్ల సిబ్లింగ్ ఎవరైతే ఉంటారో ఆ సిబ్లింగ్ వల్ల ఫాదర్ అయి ఉండాలి అన్నమాట. ఎవరు? కే. హెచ్ వల్ల ఇక్కడ సిబ్లింగ్ వల్ల ఫాదర్ అయి ఉండాలి కే. సో మరి ఇక్కడ చెక్ చేయాలంటే కే ఎవరు అవ్వాలి, కే అనే పర్సన్ ఖచ్చితంగా మేల్ పర్సన్ అవ్వాలి. మేల్ని మనం బ్లడ్ రిలేషన్స్లో ఎట్లా ఇండికేట్ చేస్తున్నాం, ప్లస్తో ఇండికేట్ చేస్తున్నాం. సో ఇప్పుడు చూడండి, ఎప్పుడైనా కానీ ఇట్లాంటి కండిషన్స్ వేసేటప్పుడు మనకి రిలేషన్ ఎట్లా ఉందంటే ఎక్స్ ఈజ్ ద డాటర్ ఆఫ్ వై, ఈ సెకండ్ పర్సన్కి ఫస్ట్ పర్సన్ రిలేషన్ అవుతున్నాడు, సెకండ్ పర్సన్కి ఫస్ట్ పర్సన్ రిలేషన్ అవుతున్నాడు, సెకండ్ పర్సన్కి ఫస్ట్ పర్సన్ రిలేషన్, సెకండ్ పర్సన్కి ఫస్ట్ పర్సన్ రిలేషన్. మరి ఇట్లా అవుతున్నప్పుడు మనం చెక్ చేయాల్సింది ఏంటంటే ఎప్పుడైనా కానీ ఈ ప్యాటర్న్లో చెక్ చేయాలి, ఈ ప్యాటర్న్లో చెక్ చేయాలి. మనం ఎవ్రీ ఆప్షన్ని కూడా ఈ ప్యాటర్న్లో చెక్ చేయాలి. ఓకేనా? మరి ఎవ్రీ ప్యాటర్న్లో కూడా రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి చెక్ చేయాలి. ఎందుకనంటే సెకండ్ పర్సన్కి ఫస్ట్ పర్సన్ అక్కడ రిలేషన్ అవుతున్నాడు అన్నమాట. ఓకే, సో మరి ఆ పర్సెప్షన్లో ఇక్కడ చెక్ చేసినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ కే మేల్ ఎక్కడ ఉంటున్నాడో డిసైడ్ చేద్దాం. ఎప్పుడైనా మనకు అడిగినటువంటి పర్సన్, మనకు కావాల్సింది కే మామ అవ్వాలంట హెచ్ నాకి, మరి ఎండింగ్లో ఉన్నాడంటే అసలు ఈ ఆప్షన్ మనం చెప్పలేము. ఎండింగ్లో ఉన్నప్పుడు అసలు ఆయన జెండర్ని మనం డిసైడ్ చేయలేము. ఇక్కడ కూడా ఎండింగ్లో ఉన్నాడు కాబట్టి ఆయన జెండర్ని డిసైడ్ చేయలేము. ఇక్కడ కూడా ఎండింగ్లో ఉన్నాడు కాబట్టి ఆయన జెండర్ని డిసైడ్ చేయలేము. ఓకే, సో మరి అట్లాంటప్పుడు మేము ఏం తీసుకోవచ్చు అంటే ఆన్సర్గా 3ని తీసుకోవచ్చు. మరి 3 ఎందుకు ఆన్సర్ అవుతుందో కూడా చూద్దాం. కే అనే పర్సన్ ఎవరు అవ్వాలి అంటే కంపల్సరీగా కే అనే పర్సన్ మేల్ పర్సన్ అవ్వాలి. మరి యాండ్ అని అంటే ఏముంది చూడండి, యాండ్ సింబల్ ఎక్కడుంది, యాండ్ సింబల్ చూస్తే ఫాదర్ అనేది ఉంది. మరి ఫాదర్ అని అంటే పీ వల్ల ఫాదర్ కే అని అంటే కే కంపల్సరీగా ఫాదర్ అవుతున్నాడు కదా. కే అనే పర్సన్ ఫాదర్ అవుతున్నాడు అంటే ఖచ్చితంగా ఆయన మేలే కదా. సో అట్లా డిసైడ్ చేసేయచ్చు. సో దీన్ని మనం ఇట్లా చాలా ఫాస్ట్గా కంప్లీట్ చేసేయచ్చు. కానీ మనం ఫ్యామిలీ చార్ట్లో డ్రా చేసుకుని ఎగ్జామినేషన్లో టైం వేస్ట్ చేయాల్సిన అవసరం ఏం లేదు. ఇట్లా ఫస్ట్ ఆఫ్ ఆల్ మేల్ పర్సన్ అవడానికి ఛాన్సెస్ ఉంది కాబట్టి మేల్ పర్సన్ అనేటువంటి దాంతో క్లోజ్ చేసేసాం. సో ఇంకెక్కడైనా కానీ మనకు ఛాన్సెస్, ఇంకెక్కడైనా కానీ మనకి వేరే దగ్గర కూడా ఉంది అని అనుకుంటే ఇప్పుడు కంటిన్యూ చేయాలి. మరి పర్సంటేజ్ అంటే ఏమవుతుంది, డాటర్ అవుతుంది. పర్సంటేజ్ అంటే డాటర్. నెక్స్ట్ వండి, నెక్స్ట్ చెక్ చేసినట్లయితే ఇక్కడ డాలర్ సింబల్ ఉంది. డాలర్ సింబల్ అంటే ఏముంది, బ్రదర్ ఉంది. నెక్స్ట్ చూసినట్లయితే ఎట్ ద గ్రేట్ మీన్స్ ఏముందంటే వైఫ్ ఉంది. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ కే అనే పర్సన్కి హెచ్ అనే పర్సన్కి రిలేషన్ అడిగాడు మనల్ని. ఓకే, హెచ్కి కే మామ అవ్వాలి. మరి హెచ్కి కే మామ అవ్వాలి అని అంటే చూడండి, అబ్జర్వ్ చేయండి, కే వల్ల డాటర్ ఎవరంటే ఎల్. నెక్స్ట్ ఎల్ వల్ల బ్రదర్ ఎవరంటే జే. జే వల్ల వైఫ్ ఎవరంటే హెచ్ అనమాట. ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే కే వల్ల డాటర్, చూడండి అబ్జర్వ్ చేయండి, కే వల్ల డాటర్ ఎవరు అని అంటే కే వల్ల డాటర్ ఎల్, ఈమె డాటర్, కే వల్ల డాటర్. నెక్స్ట్ ఎల్ వల్ల బ్రదర్ ఎవరు అని అంటే ఎల్ వల్ల బ్రదర్ ఎవరు అని అంటే ఇక్కడ మనం చెక్ చేసినట్లయితే డాలర్ సింబల్కి ఏముంది చూడండి, బ్రదర్ అనేది ఉంది. సో మరి ఎల్ వల్ల బ్రదర్, ఓకే, సో ఎల్ యొక్క బ్రదర్ ఎవరు అని అంటే జే అవుతుంది. ఎల్ యొక్క బ్రదర్ జే. నెక్స్ట్ జే అనే పర్సన్కి హెచ్ ఏమవుతుంది అని అంటే వైఫ్ అవుతుంది. ఓకేనా? జే అనే పర్సన్కి హెచ్ ఏమవుతుంది అని అంటే వైఫ్ అవుతుంది.
ఓకే. మరి హెచ్ అనే పర్సన్కి కే అనే పర్సన్ కంపల్సరిగా ఏమవుతారు? సో వాళ్ళ హస్బెండ్ వల్ల ఇక్కడ ఇంకొకటి చెక్ చేసినట్లయితే కే అనే పర్సన్ పి అనే పర్సన్కి ఏమవుతారు అని అంటే ఫాదర్ అవుతారు. ఓకేనా? సో పి అనే పర్సన్ ఇక్కడ తీసుకున్నట్లయితే పి వల్ల ఫాదర్, ఫాదర్ అంటే ఏమవుతారు ప్లస్. మరి హెచ్కి కే ఏమవుతున్నాడు అని అంటే మామ అవుతున్నాడు కదా. సో మరి కంపల్సరిగా థర్డ్ ఆప్షన్ మ్యాచ్ అవుతుంది. సో ఇంత చేయాల్సిన అవసరం లేదు మనం ఎగ్జామినేషన్స్లో. సో అందుకనే ఇక్కడ నేను డిసైడ్ చేసింది ఏంటంటే కే అనే పర్సన్ జెండర్ మేల్ అవ్వడానికి ఛాన్సెస్ ఒకటే ఆప్షన్లో ఉంది కాబట్టి ఆ ఒక్క ఆప్షన్ తోటి నేను ఏం తీసుకున్నానంటే యాండ్ సింబల్ చెక్ చేసి యాండ్ అనేది ఎక్కడ ఉంది అని అంటే ఫాదర్, మరి కే అనే పర్సన్ పర్ఫెక్ట్గా మేల్ అవుతున్నాడు కాబట్టి నేను థర్డ్ ఆప్షన్ని కన్సిడరేషన్లో తీసుకున్నాను అనమాట. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 89. క్వశ్చన్ నెంబర్ 89ని చెక్ చేసినట్లయితే ఇక్కడ చూడండి, వర్ష వాజ్ లుకింగ్ నార్త్ వార్డ్ డైరెక్షన్ రొటేటింగ్ 135 degrees క్లాక్ వైజ్, దెన్ 45 degrees రొటేట్ యాంటీ క్లాక్ వైజ్, దెన్ అగైన్ 225 degrees క్లాక్ వైజ్ డైరెక్షన్, విచ్ డైరెక్షన్ హీ ఫేసింగ్ నౌ అని ఇచ్చాడు. ఓకే. సో వర్ష అంట ఫస్ట్ ఆఫ్ ఆల్ నార్త్ వార్డ్కి నార్త్ డైరెక్షన్కి ఫేస్ చేస్తుందంట. ఓకేనా? సో నార్త్ డైరెక్షన్. సో అక్కడ నుంచి ఏం చేశారంటే సో 135 degrees క్లాక్ వైజ్ డైరెక్షన్లో రొటేషన్ అయిందంట. ఓకే. 135 degrees క్లాక్ వైజ్లో రొటేషన్ అయింది. ఓకే. 135 degrees క్లాక్ వైజ్లో రొటేషన్ అయిన తర్వాత సో మళ్ళీ దెన్ 45 degrees రొటేట్ యాంటీ క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్లో 45 degrees రొటేట్ అవుతుందంట. ఓకే. నెక్స్ట్ దెన్ అగైన్ 225 degrees, అగైన్ 225 degrees క్లాక్ వైజ్, మరి క్లాక్ వైజ్లో 225 degrees ఇక్కడ ఇట్లా మూవ్ అయిందంట, టర్న్ అయిందంట. సో ఇక్కడ మనం చెక్ చేసినట్లయితే క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్, క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ని ఇక్కడ మనం క్యాన్సిలేషన్ చేసుకోవచ్చు. ఆపోజిట్ డైరెక్షన్స్ ఉంటేనేమో, సో ఆపోజిట్ ఉంటేనేమో సబ్ట్రాక్షన్ చేయాలి, ఆపోజిట్ ఉంటేనేమో సబ్ట్రాక్షన్ చేయాలి, సేమ్ డైరెక్షన్ ఉంటేనేమో యాడ్ చేయాలి దీంట్లో. ఓకే. సో మరి యాంటీ క్లాక్ వైజ్ 45, యాంటీ క్లాక్ వైజ్ 45, క్లాక్ వైజ్ ఒక 45 పోతే క్లాక్ వైజ్ ఎంత మిగులుతుంది ఇక్కడ? క్లాక్ వైజ్ 100 మిగులుతుంది అనమాట, క్లాక్ వైజ్ 100 degrees. మరి ఇక్కడ కూడా ఆల్రెడీ క్లాక్ వైజ్ 225 ఉంది కాబట్టి ఆ 225కి 90 యాడ్ చేసామని అనుకోండి, సో 315 degrees అనేది వస్తుంది. ఓకేనా? 315 degrees ఏమవుతుంది? క్లాక్ వైజ్ డైరెక్షన్ అవుతుంది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఇప్పుడు సపోజ్ నేను ఒక డయాగ్రామ్ తీసుకుంటున్నాను, ఒక పర్సన్ నార్త్లో ఉన్నాడు, నార్త్లో ఇక్కడ ఉన్నటువంటి పర్సన్ ఓవరాల్గా ఈ ప్లేస్ నుంచి ఈ ప్లేస్ దాకా మళ్ళీ రావడానికి 360 పడుతుంది. అదే ఇప్పుడు మనకి క్లాక్ వైజ్ డైరెక్షన్లో 315 అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తాడు అనమాట. ఓకే. సో ఇది ఏ డైరెక్షన్ అవుతుంది అని అంటే సో నార్త్ ఈస్ట్ డైరెక్షన్ వాయవ్యం అవుతుంది. నార్త్ ఈస్ట్ డైరెక్షన్ వాయవ్యం, అది ఎక్కడ ఉందో చూడండి. నార్త్ ఈస్ట్ వాయవ్యం అనేది ఇక్కడ మనకి నార్త్ వెస్ట్ డైరెక్షన్ ఇది. ఓకే. సో ఇది నార్త్ వెస్ట్ డైరెక్షన్ వాయవ్యం అవుతుంది. ఇప్పుడు ఇట్లయినా తీసుకోవచ్చు, లేదు అని అంటే మనం ఏం కన్సిడరేషన్లోకి తీసుకోవచ్చు అని అంటే క్లాక్ వైజ్ 315 degrees అయినా సేమ్ అవుతుంది, క్లాక్ వైజ్ 315 degrees అయినా సేమే, లేదు యాంటీ క్లాక్ వైజ్ అనేది 45 degrees అయినా సేమే అవుతుంది. మరి ఈ ప్లేస్ నుంచి యాంటీ క్లాక్ వైజ్ 45 degrees వచ్చామంటే సరిపోతుంది కదా ఆన్సర్ అనేది. సో మరి నార్త్ వెస్ట్ డైరెక్షన్ అనేది ఎక్కడ ఉంటే నార్త్ వెస్ట్ డైరెక్షన్ మనం ఆన్సర్గా కన్సిడరేషన్లోకి తీసుకోవచ్చు. క్వశ్చన్ నెంబర్ 89 కంప్లీట్ అయిపోయింది కాబట్టి క్వశ్చన్ నెంబర్ 90 అనే చెక్ చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 90, ఆనంద్ వాక్స్ రైట్ 6 kilometers టు ద వెస్ట్ ఫ్రమ్ హిస్ హౌస్ అని ఇచ్చాడు. ఓకే. సో ఇది ఆనంద్ వాళ్ళ హౌస్ అని అనుకుందాం. ఇక్కడ నుంచి ఎటు వెళ్తున్నాడు అని అంటే రైట్ సైడ్. సో ఆయన ఫేస్ చేస్తుంది వెస్ట్ డైరెక్షన్ నుంచి. ఆనంద్ వాక్స్ రైట్ 6 kilometers టు ద వెస్ట్ డైరెక్షన్ ఫ్రమ్ హిస్ హౌస్ అని ఇచ్చాడు అనమాట. ఓకే. సో ఈ ప్లేస్ నుంచి 6 kilometers ట్రావెల్ చేశాడు. చూడండి ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఈ ప్లేస్ నుంచి 6 kilometers ట్రావెల్ చేశాడు వెస్ట్ డైరెక్షన్లో. ఓకే. 6 kilometers ట్రావెల్ చేసిన తర్వాత టర్న్స్ 4 kilometers టు సౌత్ అని ఇచ్చాడు. సౌత్ డైరెక్షన్లో 4 kilometers ట్రావెల్ చేశాడంట. ఓకే. సౌత్ డైరెక్షన్లో 4 kilometers ట్రావెల్ చేశాడు. ఫైనల్లీ హీ వాక్స్ రైట్ 1.5 kilometers టు ద వెస్ట్ అనంట. ఇక్కడ నుంచి 1.5 వెస్ట్ డైరెక్షన్కి ట్రావెల్ చేశాడు, 1.5 వెస్ట్ డైరెక్షన్కి. ఓకే. సో ఇట్లా ట్రావెల్ చేసిన తర్వాత నౌ వాట్ హీస్ డెస్టినేషన్ ఫ్రమ్ హిస్ హౌస్ అని ఇచ్చాడు. ఓకే. సో ఇక్కడ చూడండి డిస్టెన్స్, సారీ వాట్ ఈజ్ హిజ్ అ డిస్టెన్స్ ఫ్రమ్ హిస్ హౌస్ అని అన్నాడు. డిస్టెన్స్ని ఫైండ్ అవుట్ చేయాలంట. సో అంటే మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏందో అబ్జర్వ్ చేయండి మీరు. సో ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటంటే ఇక్కడ నుంచి మనం డిస్టెన్స్ని ఫైండ్ అవుట్ చేయాలి, ఇక్కడ వరకు ఉండేటువంటి డిస్టెన్స్. సో మనం ఇట్లా ఫైండ్ అవుట్ చేయాలి అని అంటే మనం పైథాగరస్ రూల్ని కన్సిడరేషన్లోకి తీసుకోవాలి. మరి పైథాగరస్ రూల్ అనేది ఏముంది? హైపోటెన్యూస్ స్క్వేర్ ఈస్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ అనేది ఉంది. ఓకేనా? హైపోటెన్యూస్ స్క్వేర్ ఈస్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ అనేది ఉంది. మరి ఇక్కడ చెక్ చేసినట్లయితే మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫ్రేమ్ అవ్వాలి. మరి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫ్రేమ్ అవ్వాలి అని అంటే సో ఇది మొత్తం కూడా ఒక సైడ్ అయితే, ఇది మొత్తం కూడా ఒక సైడ్ అయితే
ఏంటంటే ఇక్కడ రైట్ యాంగిల్ అనేది ఫ్రేమ్ అయిన 90 డిగ్రీస్ యాంగిల్ అనేది ఉంటుంది కదా. సో మరి దీన్ని 4గా తీసుకుంటే దీన్ని 4 కిలోమీటర్స్గా తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అయితే ఓవరాల్గా ఇది 6 అవుతుంది, ఇది 1.5 అవుతుంది అని అంటే మరి ఓవరాల్ డిస్టెన్స్ నేమ్ తీసుకోవచ్చు అంటే ఇది 1.5 అవుతుంది, ఇది 6 అవుతుంది, టోటల్ ఇక్కడ 7.5 కిలోమీటర్స్ అనేది తీసుకోవచ్చు. ఓకే, సో మనకి ఒక సైడ్ ఏమో 7.5 కిలోమీటర్స్ వచ్చింది, ఒక సైడ్ ఏమో 4 కిలోమీటర్స్ అనేది వచ్చింది. మరి హైపోటెన్యూస్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, సో అండర్ రూట్ ఆఫ్ స్క్వేర్ అనేది రైట్ సైడ్కి వచ్చింది అని అంటే స్క్వేర్ రూట్గా చేంజ్ అయిపోతుంది. 7.5 సైడ్ స్క్వేర్ అంటే 7.5 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ అంటే ఇక్కడ మనం ఏం తీసుకోవచ్చు అంటే 16గా కన్సిడరేషన్లోకి తీసుకోవచ్చు. మరి 7.5 స్క్వేర్ చేయాలి అని అంటే సో ఏం లేదు చూడండి, ఎప్పుడైనా కానీ సేమ్ నెంబర్ ఇట్లాంటి స్క్వేర్స్ని కన్సిడరేషన్లోకి తీసుకునేటప్పుడు మనం ఏం చేస్తామంటే 7.5 అంటే 75 స్క్వేర్. సో మనం 5 స్క్వేర్ చేస్తే 25 వస్తుంది. ఎప్పుడైనా కానీ 5 లాస్ట్ డిజిట్లో ఉన్నప్పుడు మనం స్క్వేర్స్ని ఫైండ్ అవుట్ చేయాలంటే 5 స్క్వేర్ చేస్తే 25 వచ్చింది, 7ని దాని నెక్స్ట్ నెంబర్ అనేది ఏమవుతుంది 8 తోటి మల్టిప్లై చేస్తే 7 8 56 వస్తుంది కదా, 56 అనేది వస్తుంది. అండ్ ఇది 7.5 కాబట్టి స్క్వేర్ చేసినప్పుడు 2 డిజిట్స్ దగ్గర మనం డెసిమల్ తీసుకోవాలి, 56.25 అనేది వచ్చింది. ఓకే, 56.25 అనేది వచ్చింది ప్లస్ 4 స్క్వేర్ అంటే 16. ఇవి రెండు యాడ్ చేసుకుంటే ఏమవుతుందో చూడండి, 56.25కి 16 యాడ్ చేసాం, యాడ్ చేస్తే 25 యాజ్ ఇట్ ఈస్ వస్తుంది, 6 6 12 అవుతుంది అండ్ 72.25 అనేది వస్తుంది. ఓకేనా, 72.25కి మనం స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేయాలి. మరి స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేస్తే ఇక్కడ చూడండి 5 స్క్వేర్ 25 అనేది ఎక్కడ వస్తుందంటే 5 స్క్వేర్ దగ్గరే వస్తుంది. మరి ఇప్పుడే చెప్పాం కదా నెక్స్ట్ నెంబర్తో మల్టిప్లై చేస్తే మనకి ఈ 56 వచ్చిందని అంటే 72ని నెక్స్ట్ నెంబర్తో మల్టిప్లై చేయాలంటే 9ని మనకు దాని ప్రీవియస్ నెంబర్తోటి లేదంటే 8ని దాని ప్రీవియస్ నెక్స్ట్ నెంబర్తోటి మల్టిప్లై చేస్తేనే 72 అనేది వస్తుంది. అంటే దీన్ని వాల్యూ అనేది ఏమవుతుందంటే 8.5 కిలోమీటర్స్ అనేది అవుతుంది. మరి 8.5 కిలోమీటర్స్ ఎక్కడ ఉంది చూడండి, 8.5 కిలోమీటర్స్ అనేది థర్డ్ ఆప్షన్లో కనిపిస్తుంది. థర్డ్ ఆప్షన్ అనేది 8.5 కిలోమీటర్స్ మన ఆన్సర్ అవుతుంది. ఇది మనం పైథాగరస్ రూల్ని అప్లై చేసే ప్రాసెస్. సో ఇప్పుడు ఎగ్జామినేషన్లో డైరెక్ట్ వాల్యూస్ రావడానికి ఛాన్సెస్ ఉంది పైథాగరస్ ట్రిప్లెట్ని బ్యాలెన్స్ చేసుకుంటూ, కానీ కొన్నిసార్లు డెసిమల్స్ రూట్ వస్తాయి కాబట్టి మనకి పర్ఫెక్ట్గా స్క్వేర్ రూట్స్ ఫైండ్ అవుట్ చేయడం అనేది వచ్చిందంటే ఈ క్వశ్చన్స్ ఆన్సర్గా ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. లెట్స్ గెట్ టు ద క్వశ్చన్ నెంబర్ 91. 91లో ఇక్కడ బ్లడ్ రిలేషన్ క్వశ్చన్ అనేది ఉంది. పాయింటింగ్ టు ఏ ఫోటోగ్రాఫ్ రోహిత్ సాడ్, షీ ఈజ్ ద డాటర్ ఆఫ్ ద ఓన్లీ సన్ ఆఫ్ మై ఫాదర్ అని ఇచ్చాడు. ఓకే, సో పాయింటింగ్ టు ఏ ఫోటోగ్రాఫ్, ఒక ఫోటోగ్రాఫ్ని చూపిస్తూ, ఇక్కడ చూడండి ఒక ఫోటోగ్రాఫ్ని చూపిస్తూ ఎవరు చెప్తున్నారంటే రోహిత్ చెప్తున్నాడు అనమాట. ఎవరు చెప్తున్నారంటే రోహిత్ చెప్తున్నాడు, రోహిత్ సేస్. ఓకే, సో రోహిత్ సేస్ అంటే ఇక్కడ ఇచ్చేటువంటి క్లూస్ మొత్తం కూడా రోహిత్ చెప్పేటువంటి వర్డ్సే అనమాట. ఆయన ఏం చెప్పాడంటే సో షీ ఈజ్ ద అని అంటే షీ అంటే ఎవరు, ఫోటోలో ఉన్నటువంటి ఫీమేల్ అనమాట. ఓకే, సో మరి షీ ఈజ్ డాటర్ ఆఫ్ ద ఓన్లీ సన్ ఆఫ్ మై ఫాదర్ అని ఇక్కడ చూడండి. మై ఫాదర్ అని చెప్పింది ఎవరు రోహిత్ కదా. సో అంటే రోహిత్ దగ్గర నుంచి మనం ఫ్యామిలీ చాట్ని స్టార్ట్ చేస్తున్నాం. రోహిత్ ఏం చెప్పాడంటే మై ఫాదర్ అని చెప్పాడు. ఓకే, సో మై ఫాదర్స్ నెక్స్ట్ దానికి ప్రీవియస్ ఏముంది చూడండి, ఓన్లీ సన్ అనేది ఉంది. ఓకే, ఓన్లీ సన్ అంటే ఎవరు, సో రోహిత్ వల్ల ఫాదర్కి ఓన్లీ సన్ అని అంటే సెల్ఫ్గా అతనే అనమాట. ఓకే, సో అతని గురించే చెప్పాడు, రైట్, అది నోట్ చేసాం. సో అతనికి ఓన్లీ సన్కి ఏమవుతుంది అంటే షీ ఈజ్ ద డాటర్ అవుతుంది. ఓకే, సో ఈ రోహిత్కి ఏమవుతుందంటే డాటర్, ఎవరు ఈ డాటర్, ఆ ఫోటోలోని పర్సన్. ఇప్పుడు మనల్ని ఏమడిగాడంటే హౌ ఈజ్ రోహిత్ రిలేటెడ్ టు దట్ గర్ల్ ఇన్ ఫోటోగ్రాఫ్, ఈ ఫోటోగ్రాఫ్లోని పర్సన్కి రోహిత్ ఏమవుతాడు. సో రోహిత్ అనేవారు కంపల్సరీగా ఏమవుతాడు అంటే ఫాదర్ అవడానికి ఛాన్సెస్ ఉంది కదా. మరి ఫాదర్ అంటే తండ్రి ఎక్కడ ఉంది అని అంటే థర్డ్ ఆప్షన్లో కనిపిస్తుంది. ఓకేనా, తెలుగులో చూడండి, తెలుగులో అయితే మనం షార్టింగ్ నుంచి షార్ట్ చేస్తాం. సో ఇక్కడ చెప్తున్నది ఎవరంటే రోహిత్ ఈ విధంగా చెప్తున్నాడంట. ఏమని చెప్పాడంటే నా తండ్రి గారి, రోహిత్ ఏం చెప్తున్నాడంటే నా తండ్రి గారి ఏకైక కుమారుడు. రోహిత్ వాళ్ళ తండ్రికి ఏకైక కుమారుడు ఎవరవుతారు, రోహిత్ వాళ్ళ తండ్రికి ఏకైక కుమారుడు ఎవరవుతారు అంటే రోహితే అవుతాడు. ఓకే, సో రోహిత్ ఏం చెప్పాడంటే సో నా తండ్రి గారి ఏకైక కుమారి యొక్క కుమార్తె అని చెప్పాడు అనమాట. అంటే సో మరి ఆ మహిళ అక్కడ చెప్తున్నటువంటి మహిళ ఎవరి గురించి అయితే చెప్తున్నాడో ఆ ఫోటోగ్రాఫ్లోని మహిళ రోహిత్ ఇక్కడ చెక్ చేసినట్లయితే రోహిత్ ఆ మహిళకి ఏమవుతాడంటే తండ్రి అవుతాడు. అయినా రోహిత్ ఆ ఫోటోలోని మహిళకి ఏమగును అని అంటే ఈ ఫోటోలోని మహిళకు రోహిత్ అనే పర్సన్ తండ్రి అవుతాడు. సో అంటే ఇంగ్లీష్లో అయితేనేమో రివర్స్లో అప్రోచ్ అవుతాం అండ్ తెలుగులో అయితేనేమో డైరెక్ట్గా అక్కడ మనకి రోహిత్కి సంబంధించినటువంటి ఆ ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఉందో అక్కడ నుంచి తీసుకొని క్లోజ్ చేస్తాం అనమాట ఈ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 91. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 92, మరి హౌ మెనీ రెక్టాంగిల్స్ ఆర్ దేర్ ఇన్ అబోవ్ ఫిగర్ అని ఇచ్చాడు. సో ఇక్కడ చూడండి ఇది 1 2 3 4, సో 1 2 3 4 అనేది ఉంది. సో మరి ఇక్కడ చెక్ చేసినట్లయితే వీటన్నిటిని యాడ్ చేసి ఏమైందనంటే 10 అనేది వచ్చింది టోటల్ సమ్. నెక్స్ట్ 1 2 3 4 అనేది వచ్చింది. ఓకే, సో ఇట్లాంటి మ్యాట్రిక్స్ బేస్డ్ డయాగ్రామ్స్ ఉంటే
రెక్టాంగిల్స్ ఫైండ్ అవుట్ చేయడానికి. సో మనం ఏం తీసుకోవచ్చునంటే కాలమ్స్ నెంబర్స్ అన్నిటినీ కూడా టోటల్ తీసుకోవాలి, ఇంటూ రోస్ నెంబర్స్ ఉంటే అన్నిటినీ కూడా ఏం తీసుకోవాలి అని అంటే వాటి టోటల్ తీసుకొని మల్టిప్లై చేయాలి. కాలమ్స్ నెంబర్స్ టోటల్ ఇంటూ రోస్ నెంబర్స్ టోటల్. ఓకే, మరి కాలమ్స్ నెంబర్స్ టోటల్ అంటే ఏముంది, 10 అనేది ఉంది. మరి రోస్ నెంబర్స్ టోటల్ అంటే ఫస్ట్ రో, సెకండ్ రో, థర్డ్ రో, ఫోర్త్ రో, ఈ నెంబర్స్ అన్నీ యాడ్ చేసుకుంటే 10 వచ్చింది. మరి 10 × 10 ఏమవుతుంది, 100 ఈజ్ అవర్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. 100 అనేది ఎక్కడ ఉంది అంటే చూడండి, ఫోర్త్ ఆప్షన్లో కనిపిస్తుంది. సో ఇట్లా మనం దీని గురించి అలా డిస్కస్ చేసాం, నెంబర్ ఆఫ్ షార్ట్ కట్స్ అనేవి ఉన్నాయి దీన్ని సాల్వ్ చేయడానికి, బట్ ఇది బెస్ట్ షార్ట్ కట్ దీనిలో, ఈజీగా ఆన్సర్ అనేది చేయొచ్చు దీంతో. నెక్స్ట్ అనేది చూద్దాం, క్వశ్చన్ నెంబర్ 93. సో వన్ 3 × 12 × 15 cm కలర్డ్ క్యూబాయిడ్ ఈస్ కట్ ఇన్ టు స్మాలర్ క్యూబ్స్ ఆఫ్ 3 cm. ఓకే, సో ఇప్పుడు క్యూబాయిడ్ అంటేనే ఇక్కడ మీరు అబ్జర్వ్, క్యూబాయిడ్ అంటేనే ఎన్ వాల్యూస్, 3 n వాల్యూస్ ఉంటాయి, n1 n2 n3 తీసుకుందాం. ఫస్ట్ ఎన్ వాల్యూ అనేది 1 అవుతుంది, నెక్స్ట్ ఎన్ వాల్యూ 4 అవుతుంది, నెక్స్ట్ ఎన్ వాల్యూ 5 అనేది అవుతుంది. ఎప్పుడైనా కానీ క్యూబాయిడ్లో ఒక ఎన్ వాల్యూ 1 అయింది అని అంటే ఇది కొంచెం స్పెషల్ కేసు కింద క్వశ్చన్ని కన్సిడరేషన్ తీసుకోవాలి. మరి ఇట్లాంటి క్వశ్చన్స్ని మనం ఫార్ములాలో అప్లై చేస్తూ టైం వేస్ట్ చేయడం కన్నా దీనికి డయాగ్రామ్ డ్రా చేసుకోవడం అనేది బెస్ట్ అనమాట. ఓకే, సో మరి దీని డయాగ్రామ్ అనేది డ్రా చేసి ఎట్లా ఉంటుంది అని అంటే చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్ వాల్యూస్ దీన్ని రిప్రజెంట్ చేస్తాయనంటే స్మాల్ క్యూబ్స్ని రిప్రజెంట్ చేస్తాయి. ఇఫ్ సపోజ్ ఇక్కడ చెక్ చేసినట్లయితే దీంట్లో ఇట్లా ఉంది ఒక డయాగ్రామ్ అనేది, ఈ డయాగ్రామ్లో ఇట్లా మనం కట్స్ పెడితే ఏమైందంటే ఇదొక పీస్ అయింది అని అంటే దీని ఎన్ వాల్యూ అనేది ఇక్కడ ఏం చేస్తుంది అంటే ఎన్ వాల్యూ అనేది కాలమ్స్లో ఎన్ని పీసెస్ ఉన్నాయో, రోస్లో ఎన్ని పీసెస్ ఉన్నాయో రిప్రజెంట్ చేస్తూ ఉంటుంది. ఓకే, ఒక ఎన్ వాల్యూ 1 చూపిస్తుందని అంటే అక్కడ ఉండేటువంటి ఎడ్జెస్లో ఉండేటువంటి పీసెస్ గురించి ఇక్కడ రిప్రజెంట్ చేస్తూ ఉంటుంది. ఒక ఎడ్జ్లో 1 పీస్ ఉందంట, ఇంకొక ఎడ్జ్ దగ్గరేమో సో మనకి 4 పీసెస్ ఉంటాయంట, ఇంకొక ఎడ్జ్ దగ్గరేమో 5 పీసెస్ ఉంటాయంట. సో మరి దాన్ని డయాగ్రామ్ వైజ్గా చెక్ చేసుకుంటూ వెళ్ళినట్లయితే ఎట్లా వస్తుంది అనేది చెక్ చేద్దాం చూడండి ఒకసారి. ఓకే, సో క్యూబాయిడ్ అనే కండిషన్ని బేస్ చేసుకొని నేను ఇట్లా తీసుకుంటున్నాను. సో రైట్, ఇప్పుడు ఇట్లా ఉంది, ఇట్లా ఉండేటువంటి ఒక క్యూబాయిడ్కి అది 1 cm చూడండి, 3 12 15 ఉంది. 3 12 15 ఉంటే దాన్ని మనం ఏం చేయాలి అని అంటే సో 1 4 5 బ్లాక్స్ కింద కన్వర్ట్ చేయాలి, 1 4 5 బ్లాక్స్ కింద. సో మరి ఒక దగ్గరేమో 1 పీసే ఉండాలి, నెక్స్ట్ అయితేనేమో 4 పీసెస్ రావాలి, అక్కడ ఒక ఎడ్జ్లో 4 పీసెస్ రావాలి. మరి 4 పీసెస్ రావాలి అని అంటే కట్స్ ఎన్ని పెట్టాలంటే 3 కట్స్ పెట్టాలి. ఇది ఫస్ట్ కట్, ఇది సెకండ్ కట్, అండ్ ఇదైతేనేమో 3rd కట్ అనమాట. ఓకేనా, సో 4 పీసెస్ అనేవి వచ్చాయి. నెక్స్ట్ ఇంకొక ఎడ్జ్ దగ్గర ఏం చేయాలి అని అంటే 5 పీసెస్ రావాలి. 5 పీసెస్ రావాలి అని అంటే మనం ఏం చేయాలంటే 4 కట్స్ పెట్టాలి. ఓకేనా, సో 4 కట్స్ పెట్టాలంటే ఇక్కడ చూడండి, సో ఇది ఫస్ట్ వన్ ఫస్ట్ కట్, అండ్ ఇదైతేనేమో 2nd కట్, ఇదైతేనేమో 3rd కట్, అండ్ ఇదైతేనేమో 4th కట్. ఓకే, సో ఇట్లా ఉంది. ఇట్లా మనం చెక్ చేసుకున్నట్లయితే 1 4 5 అనేది ఉంది, 1 4 5. ఇక్కడ చూడండి ఈ 1 ఎక్కడ వస్తుంది అని అంటే ఇది 1 హైట్ ఉంది చూడండి, ఇవన్నీ కూడా 1 1 పీసెస్, 1 1 పీసెస్, 1 1 పీసెస్, 1 1 పీసెస్. ఇక్కడ చూసినా కానీ 1 పీస్ 1 పీస్ 1 పీస్ ఇట్లా ఉన్నాయి. 4 చూడండి, 4 పీసెస్ అంటే ఇక్కడ మనం చెక్ చేసినట్లయితే 1 2 3 4, ఇక్కడ 4 వస్తున్నాయి చూడండి, ఇక్కడ 1 పీసెస్ వస్తే ఇక్కడ 4 పీసెస్ వస్తున్నాయి, 1 2 3 4. నెక్స్ట్ 5 పీసెస్ని అబ్జర్వ్ చేయండి. 5 పీసెస్ అంటే ఏం తీసుకోవచ్చు అంటే ఇది 1, ఇది 2, ఇది 3, ఇది 4, ఇది 5. ఓకే, సో ఓవరాల్గా 1 4 5 పీసెస్ అనేవి కనిపిస్తున్నాయి. సో ఇది మనకు అక్కడ ఉండేటువంటి కండిషన్ అనేది. సో అయినా మొత్తం ఏర్పడేటువంటి గణాలు ఎన్ని అని అంటే సో 1 4 5, సో 1 × 4 × 5 తీసుకుంటే మొత్తం ఓవరాల్గా ఏర్పడేటువంటి పీసెస్ ఎన్ని అని అంటే 20 పీసెస్ అనేవి వస్తాయి, 20 పీసెస్ టోటల్ పీసెస్ అనమాట. 20 పీసెస్ అనేది ఇక్కడ మనం కన్సిడరేషన్కి తీసుకున్నట్లయితే సో 3rd 1 అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది, 3rd 1 మన ఆన్సర్. నెక్స్ట్ చేద్దాం, నెక్స్ట్ క్వశ్చన్లో 94 చూసినట్లయితే ఎన్ని గణములు 4 ముఖాలకు రంగులు కలిగి ఉండును అని అంట. ఓకేనా, ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఎప్పుడైతే మనకి ఈ క్యూబాయిడ్స్లో 1 అనేటువంటి నెంబర్ కనిపిస్తుందో, 1 ఇక్కడ 1 ఎడ్జ్లో 1 పీస్ కనిపిస్తుందో, ఖచ్చితంగా కార్నర్స్ దగ్గరకు వస్తే కార్నర్స్లో ఇక్కడ కలర్ ఉంటుంది, సో టాప్ సైడ్లో కలర్ ఉంటుంది, సో ఫ్రంట్ సైడ్లో కలర్ ఉంటుంది, రైట్ సైడ్లో కలర్ ఉంటుంది, దాని బాటమ్ సైడ్లో కూడా కలర్ ఉంటుంది, అంటే మనం ఇక్కడ తీసుకోవాల్సింది కార్నర్ క్యూబ్స్లో ఎప్పుడైతే మనకి స్పెషల్ కేస్ కింద కన్సిడరేషన్ తీసుకుంటామో, మనకి ఎన్ వాల్యూస్లో ఒకటి కనిపించిందో, ఎన్ వాల్యూస్లో ఒకటి కనిపించినప్పుడు కంపల్సరిగా 4 కార్నర్స్కి కలర్, 4 ఫేసెస్కి కలర్ ఉండేవి కార్నర్స్లో ఉంటాయి. ఇదొక కార్నర్ దగ్గర 4 ఫేసెస్కి కలర్ ఉంటాయి, టాప్ సైడ్, ఫ్రంట్ సైడ్, రైట్ సైడ్, బాటమ్ సైడ్. ఇక్కడ తీసుకున్నట్లయితే దీనికి కూడా టాప్ సైడ్ ఇటువైపు అండ్ బ్యాక్ సైడ్ అండ్ బాటమ్ సైడ్, అండ్ మొత్తం ఎన్ని కార్నర్స్ ఉంటే అన్ని కార్నర్ క్యూబ్స్ అన్నిటికీ కూడా 4 ఫేసెస్కి కలర్స్ ఉంటాయి అన్నమాట. సో మన ఆన్సర్ ఏమవుతుందంటే ఇక్కడ చూడండి, ఆన్సర్ అనేది నెక్స్ట్ క్వశ్చన్కి ఏమవుతుంది అని అంటే 4 అనేది ఎక్కడ కనిపిస్తుందో చూడండి, 94లో కనిపిస్తుంది. నెక్స్ట్
క్వశ్చన్ నెంబర్ 95. క్వశ్చన్ నెంబర్ 95లో ఇక్కడ ఓపెన్ డైస్ అనేది ఉంది. ఓపెన్ డైస్ని బేస్ చేసుకొని ఏ ఆప్షన్ మ్యాచ్ అవుతుందో చెప్పాలి. మరి ఓపెన్ డైస్లో మీరు డైరెక్ట్గా చేయొచ్చు, బట్ నేను ఇక్కడ ఇట్లా నోట్ చేస్తున్నాను. ఎంపీ ఆల్టర్నేట్స్ కాబట్టి ఇవి ఆపోజిట్లో ఉంటాయి. నెక్స్ట్ చూడండి, ఆర్క్యూ ఆర్క్యూ ఆల్టర్నేట్స్ కాబట్టి ఆపోజిట్లో ఉంటాయి. నెక్స్ట్ ఎన్ అండ్ టీ అనేవి ఇక్కడ మనకి ఆపోజిట్లో ఉంటాయి. సో మనకి ఆపోజిట్స్లో ఉండేవి పక్క పక్కనే ఉండకూడదు, ఓకేనా? ఆపోజిట్లో ఉండేవి పక్క పక్కనే కనపడకూడదు. అండ్ నెక్స్ట్ ఆపోజిట్లో ఉన్నటువంటి రెండు కూడా లేకుండా ఉండకూడదు అన్నమాట, ఓకే? సో రెండు పక్క పక్కనే కనిపిస్తున్న రాంగ్ అవుతుంది, రెండిట్లో ఒకటి కనపడకపోయినా కానీ అది రాంగ్ అవుతుంది. సో కంపల్సరీగా మనం ఈ రూల్స్ని బేస్ చేసుకుని అక్కడ తీసుకున్నట్లయితే ఎంపీ అనేది ఇక్కడ కనిపిస్తుంది. ఆపోజిట్లో ఉండేవి పక్క పక్కనే కనిపిస్తున్నాయి కాబట్టి దీన్ని ఫోల్డ్ చేసి ఇదైతే రాదు. నెక్స్ట్ చూడండి, ఆర్క్యూ అనేది ఆపోజిట్లో ఉండేవి ఇక్కడ పక్క పక్కనే కనిపిస్తున్నాయి కాబట్టి ఇది కూడా రాదు. నెక్స్ట్ ఎన్ఎంటీలు ఇక్కడ ఆపోజిట్స్ కదా, ఎన్టీలో ఆపోజిట్స్ అయితే పక్క పక్కనే ఎట్లా వస్తాయి? అవి కూడా రావడానికి ఛాన్స్ లేదు. మరి కంపల్సరీగా ఆప్షన్ 4 అవడానికి ఛాన్సెస్ ఉంది. మరి అక్కడ ఉన్నటువంటి 3 పక్క పక్కనే ఉండడానికి ఛాన్స్ ఉందో లేదో చెక్ చేద్దాం. ఎంఆర్ఎన్ అనేవి ఇక్కడ చెక్ చేసినట్లయితే ఎంఆర్ఎన్ అనేవి పక్క పక్కనే ఉంటున్నాయి కానీ ఈ మూడింట్లో ఏ రెండు కూడా అసలు ఆపోజిట్సే లేవు. సో మరి కంపల్సరీగా 4th మన ఆన్సర్గా కన్సిడరేషన్లో తీసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 96 చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 96లో ఎట్లా ఉంది అని అంటే ఇది ఏ ప్యాటర్న్ అంటే, సో 96 అనేది ఇక్కడ మనకి నెంబర్ ర్యాంకింగ్ సంబంధించింది. ఏ ఈజ్ 10th ఫ్రమ్ ద టాప్ అంట, ఏ ఈజ్ 10th ఫ్రమ్ ద టాప్, బి ఈజ్ 15th ఫ్రమ్ ద బాటమ్, ఓకే? సో ఇక్కడ చూడండి, అబ్జర్వ్ చేయండి, ఇట్లా ఉన్నటువంటి ఒక రోలో సో ఏ అనే పర్సన్ 10th ఫ్రమ్ ద టాప్ అంట. సో ఇక్కడ ఏ అనే పర్సన్ ఉంటే 10th ఫ్రమ్ ద టాప్. నెక్స్ట్ బి ఈజ్ 15th ఫ్రమ్ ద బాటమ్, బి ఈజ్ 15th ఫ్రమ్ ద బాటమ్ అంట. బి అనే పర్సన్ బాటమ్ సైడ్ నుంచి 15th పొజిషన్లో ఉండడానికి. సిఈజ్ 18th ఫ్రమ్ ద టాప్ ఇఫ్ సిఈజ్ ఎగ్జాక్ట్లీ బిట్వీన్ 2 అని ఇచ్చాడు అనమాట, ఓకే? సో ఇక్కడ చూడండి, సి అనే పర్సన్ టాప్ సైడ్ నుంచి ఏ పొజిషన్లో ఉన్నాడంటే 18th పొజిషన్లో ఉన్నాడంట, ఓకే? సో టాప్ సైడ్ నుంచి 18th పొజిషన్లో ఉన్నాడు. సో మరి ఇక్కడ చెక్ చేసినట్లయితే దెన్ హౌ మెనీ పర్సన్స్ ఆర్ దేర్? సో ఎగ్జాక్ట్లీ బిట్వీన్ అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, 10 దగ్గర నుంచి 8 ప్లేసెస్లో ఉన్నారంటే బిట్వీన్లో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. ఇఫ్ సపోజ్ మనం తీసుకున్నట్లయితే ఏ ఇక్కడ ఉన్నాడు, బి ఇక్కడ ఉన్నాడు. సో ఏ అనే పర్సన్ బి అనే పర్సన్ మధ్యలో 3 వ్యక్తులు ఉన్నారని అనుకుందాం. మరి ఏ నుంచి చెక్ చేసినట్లయితే బి వరకు మధ్యలో ఎంతమంది ఉన్నారు? 3 మెంబర్స్ ఉన్నారు. మరి ఏ నుంచి పొజిషన్ బి చెక్ చేస్తే 1, 2, 3, 4th పొజిషన్లో బి ఉన్నాడు. పొజిషన్ చూస్తేనేమో మనకి ఏమవుతుంది అని అంటే 4th పొజిషన్ అవుతుంది. ఏ నుంచి బి పొజిషన్ అయితే 4th ఉంది. మరి ఏకి బికి బిట్వీన్, ఏ అండ్ బికి బిట్వీన్ మెంబర్స్ అయితేనేమో 3 మెంబర్స్ ఉన్నారు. మరి పి నుంచి ఇక్కడ 8th ప్లేస్లో ఉంటున్నాడు, మరి బిట్వీన్లో ఎంతమంది ఉంటారు? 7 మెంబర్స్ ఉంటారు. మరి ఇక్కడ కూడా ఎంతమంది ఉంటారు? 7 మెంబర్స్ ఉంటారు అన్నమాట, ఓకేనా? సో బిట్వీన్లో 7 మెంబర్స్ ఉండడానికి ఛాన్సెస్ అనే ఉంది. నెక్స్ట్ ఉన్నట్లయితే ఆ వరుసలోని మొత్తం వ్యక్తులు ఎందరని ఇచ్చాడు. మరి ఇక్కడ చెక్ చేసినట్లయితే చూడండి, 10 ప్లస్ ఇక్కడ 7 ఉన్నారు, 7 ప్లస్ ఇక్కడ ఉన్నటువంటి 18th పర్సన్ ఎవరంటే సి. సో 1 తీసుకుందాం. నెక్స్ట్ 7 ప్లస్ 15 తీసుకుందాం, ఓకేనా? ఇక్కడ చూడండి, ఇంతవరకు 10 పర్సన్స్ ఉన్నారు, ఇంతవరకు 15 మెంబర్స్ ఉన్నారు, 15 మధ్యలో 7 ప్లస్ 7 14 14 ప్లస్ 1 15 మెంబర్స్ ఉన్నారు. మరి 14 ఇక్కడ 15 ప్లస్ 15 ఏమవుతుంది? 15 ప్లస్ 15 30 31 40 మెంబర్స్ అవుతారు. మరి 40 మెంబర్స్ ఎక్కడ ఉందంటే థర్డ్ ఆప్షన్లో కనిపిస్తుంది. దీన్ని మనం డయాగ్రామ్లో ఎక్స్ప్లెయిన్ చేసాం కానీ నార్మల్గా ఇంకా ఫాస్ట్గా చేసేసేయచ్చు. ఎట్లా అంటే ఎగ్జాక్ట్లీ బిట్వీన్ 10th నుంచి 8th పొజిషన్లో ఉన్నాడంటే బిట్వీన్లో 7 మెంబర్స్ ఉంటారు. మరి 10 నుంచి ఇక్కడ ఏ నుంచి సి దాకా 7 మెంబర్స్ అని అంటే ఎగ్జాక్ట్లీ బిట్వీన్లో ఉన్నప్పుడు సి నుంచి బి వరకు కూడా 7 మెంబర్స్ ఉండడానికి ఛాన్సెస్ ఉంది. సో ఇంక్లూడింగ్ సి ఏమవుతారంటే 15 మెంబర్స్ వీళ్ళు 15 15 30 30 ఒక టాప్ సైడ్లో ఉండేటువంటి పర్సన్ 10 మెంబర్స్ కాబట్టి టోటల్ 40 మెంబర్స్ అని చెప్పేయచ్చు మనం, ఓకే? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 97 చెక్ చేద్దాం. ఉత్తరప్రదేశ్, లక్నో, మధ్యప్రదేశ్ అనేది ఉంది. లక్నో ఎక్కడ ఉంటుంది అని అంటే లక్నో సిటీ అనేది ఎక్కడ ఉంటుంది అని అంటే ఉత్తరప్రదేశ్లో ఉంటుంది, యూపీలో ఉంటుంది. మరి ఇక్కడ మధ్యప్రదేశ్ అనేది సపరేట్ కదా, మధ్యప్రదేశ్ అనేది ఏమవుతుందంటే సపరేట్. మరి ఇది ఎక్కడ మ్యాచ్ అవుతుంది అంటే థర్డ్ ఆప్షన్లో మ్యాచ్ అయింది కదా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 98 అనేది ఉంది. క్రింది వారంలో సరిపోలిన దానిని కనుగొనము అని ఇచ్చాడు, ఓకే? సో ఇక్కడ చెక్ చేసినట్లయితే క్లియర్లీ మనకి స్క్వేర్ అనేది కనిపిస్తుంది, స్క్వేర్లో ట్రయాంగిల్ అనేది ఉంది. సో ఇప్పుడు ఏమవుతుందంటే స్క్వేర్ యాజ్ ఇట్ ఈస్గా ఉంది, ట్రయాంగిల్ అనేది ఏమవుతుందంటే రొటేషన్ తీసుకుంది. రొటేషన్ తీసుకొని ఇవి రెండు
ఆ స్క్వేర్కి ఏమవుతుందంటే ఆపోజిట్ సైడ్స్లో అటాచ్ అయింది. ఇవి రెండు కూడా ఒకటే డైరెక్షన్లో ఉన్నాయి. మరి సర్కిల్ అవుట్ సైడ్లో స్క్వేర్ ఎట్లయితే ఉంది, ఇక్కడ సర్కిల్ అంతే ఉంది. సో ఇప్పుడు ఈ ట్రయాంగిల్స్ అనేది ఇక్కడ కోన్ షేప్ అనేది ఉంది. కోన్ షేప్ అనేది ఇక్కడ రైట్ సైడ్లో ఒకటి యాడ్ అవుతుంది, మరి లెఫ్ట్ సైడ్లో ఒకటి యాడ్ అయింది అనుకోండి. ఇఫ్ సపోజ్ రెండు కూడా ఒకటే డైరెక్షన్లో ఉండాలి. ఇప్పుడు చెక్ చేసినట్లయితే ఇవి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్లో ఉంటే ఇవి టాప్ బాటమ్ సైడ్లో ఉన్నాయి, అది కూడా ఆపోజిట్లో ఉన్నాయి కాబట్టి ఇదైతే కాదు. నెక్స్ట్ చూడండి, ఇవి ఆపోజిట్గా ఉన్నాయి కోన్ షేప్స్ అనేవి, ఇది కూడా కాదు. నెక్స్ట్ చూసినట్లయితే ఇవి, ఇది ఇక్కడ మనం చెక్ చేసినట్లయితే ట్రయాంగిల్ షేప్ లాగా ఉంది, ఇది కోన్ షేప్ లాగా ఉంది, ఇది కూడా కాదు. రెండు కోన్ షేప్స్, రెండు డైరెక్షన్స్ ఒకే విధంగా ఉండాలి. ఫోర్త్ వన్ అనేది ఆన్సర్ అవుతుంది. ఓకే, సో ఇది ఏంటంటే ట్రయాంగిల్ షేప్లో ఉంది. చూడడానికి ఇవి రెండు ఒకటేలాగా కనిపిస్తున్నాయి కాబట్టి ఇది ట్రయాంగిల్ షేప్లో ఉందన్నమాట. ట్రయాంగిల్ లాగా ఉంది, కోన్ షేప్ అనేది ట్రయాంగిల్ కాదు కాబట్టి అది రాంగ్గా తీసుకున్నాం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 99. క్వశ్చన్ నెంబర్ 99లో విచ్ లెటర్ ఈజ్ సెవెంత్ టు ద రైట్ ఆఫ్ ద 18th లెటర్ ఫ్రమ్ ద రైట్ ఎండ్ ఆఫ్ ద ఆల్ఫాబెట్ అని ఇచ్చాడు అనమాట. ఓకే, సో దీన్ని మనం ఇంగ్లీష్ మీడియం వర్షన్లో సపరేట్గా చేద్దాం అండ్ తెలుగు మీడియం వర్షన్లో సపరేట్గా చేయాలి. ఎందుకనంటే ఇంగ్లీష్ మీడియంలో క్వశ్చన్ రివర్స్లో ఉంటుంది, మనం దాన్ని రివర్స్లో అప్రోచ్ అవ్వాలి. తెలుగు మీడియంలో అయితే కూడా రివర్స్లో యాజ్ ఇట్ ఈస్గా స్టార్టింగ్ నుంచే ఉంటుంది కాబట్టి దాన్ని అట్లా విధంగా చేయాలన్నమాట. సో మరి విచ్ లెటర్ ఈజ్ సెవెంత్ టు ద రైట్ ఆఫ్ ద 18th ఫ్రమ్ ద రైట్ ఎండ్ ఆఫ్ ద ఆల్ఫాబెట్ అని ఇచ్చాడు. ఇక్కడ చూసినట్లయితే సెవెంత్ రైట్ అని ఇచ్చాడు. రైట్ సైడ్ సెవెంత్ కదా, సెవెంత్ లెటర్ అంట. అండ్ 18th లెటర్ ఫ్రమ్ ద రైట్ ఎండ్ అని ఇచ్చాడు. రైట్ ఎండ్ నుంచి 18th లెటర్ అనమాట. ఓకే, ఇక్కడ చూడండి, మనం అబ్జర్వ్ చేసినట్లయితే సేమ్ ఆపోజిట్స్ ఉంటేనేమో యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మనం ఏం చేయొచ్చు అంటే ఆపోజిట్స్ ఉంటే ఏం చేయాలి అని అంటే యాడ్ చేయాలి. ఆపోజిట్స్ ఉంటే యాడ్ చేయాలి. సేమ్ డైరెక్షన్ అయితే మనం ఏం చేయాలి అని అంటే సబ్ట్రాక్షన్ చేయాలి. ఓకేనా, సబ్ట్రాక్షన్ చేయాలి. మరి 18లోంచి 7 తీస్తే ఏమవుతుంది చూడండి. 18లోంచి 7 తీసినట్లయితే ఇక్కడ మనకి క్లియర్గా ఎంత వస్తుందని అంటే 8 అనేది వస్తుంది. 18లోంచి 7 తీసినట్లయితే 11 అనేది వస్తుంది. సో మనం ఇక్కడ సబ్ట్రాక్షన్ చేసేటప్పుడు ఎప్పుడైనా కానీ బాటమ్ సైడ్ నుంచి సబ్ట్రాక్షన్ చేస్తాం, బాటమ్ సైడ్ నుంచి సబ్ట్రాక్షన్ చేస్తాం. మరి ఇక్కడ మనం ఫైండ్అవుట్ చేయాల్సింది ఏంటంటే ఇక్కడ 18 నుంచి 7 సబ్ట్రాక్షన్ చేసాం, బాటమ్ సైడ్ నుంచి టాప్ సైడ్వి ఇంగ్లీష్లో అయితే సబ్ట్రాక్షన్ చేయాలి. మరి ఇక్కడ మనం 11th లెటర్గా చెప్పాల్సింది, ఇక్కడ బాటమ్ సైడ్లో రైట్ సైడ్ ఉంది కాబట్టి రైట్ సైడ్ 11th లెటర్ చెప్పాలి. ఎప్పుడైనా కానీ రైట్ సైడ్ నుంచి 11th లెటర్ చెప్పాలి అని అంటే సో దాన్ని మనం లెఫ్ట్కి కన్వర్ట్ చేయాలి. సో రైట్ సైడ్ నుంచి 11th లెటర్ చెప్పాలంటే మనం 27లో నుంచి 27 మైనస్ 11 చేయాలి. ఎప్పుడైతే 27లో నుంచి 11 సబ్ట్రాక్టింగ్ చేస్తున్నామో ఆటోమేటిక్గా అది లెఫ్ట్ సైడ్ నుంచి కన్వర్ట్ అయిపోతుంది. మరి 27 మైనస్ 11 అంటే 16th లెటర్. 16th లెటర్ ఏంటంటే పి. పి అనేది ఎక్కడ కనిపిస్తుందో చూడండి, థర్డ్ ఆప్షన్లో కనిపిస్తుంది. ఇది చేసే ప్రాసెస్. అండ్ తెలుగులో తీసుకున్నట్లయితే మనకు ఆన్సర్ ఏమొస్తుంది అనేది చెక్ చేద్దాం. ఆంగ్లాక్షరమాలలోని కుడివైపు చివరి నుండి 18 అక్షరం అనమాట. కుడివైపు చివరి నుండి 18 అక్షరంకు కుడివైపున గల 7 అక్షరం, కుడివైపున గల 7 అక్షరం. ఇక్కడైతేనేమో మనం ఏం చేస్తామంటే టాప్ సైడ్ నెంబర్లో నుంచి మనం బాటమ్ సైడ్ నెంబర్ని సబ్ట్రాక్షన్ చేస్తాం. 18 మైనస్ 7 అనేది ఏమవుతుందంటే 9 అనేది అవుతుంది, సారీ 11 అనేది అవుతుంది. ఓకే, సో 11 అది కూడా ఎక్కడ చెప్పాలి అంటే టాప్ సైడ్ నుంచి ఏ లెటర్ ఉంటే దాన్ని క్యారీ చేయాలి. రైట్ సైడ్ 11, రైట్ సైడ్ నుంచి 11 లెటర్ని చెప్పాలి అని అంటే మనం అంత ఈజీగా చెప్పలేం కాబట్టి దాన్ని లెఫ్ట్ సైడ్లో కన్వర్ట్ చేయాలి. మరి ఎప్పుడైతే లెఫ్ట్ సైడ్లో కన్వర్ట్ చేస్తామో 27లో నుంచి సబ్ట్రాక్షన్ చేస్తే ఆ నెంబర్ని ఆటోమేటిక్గా అది లెఫ్ట్ సైడ్కి కన్వర్ట్ అయిపోతుంది. 27 మైనస్ 11 ఏమవుతుంది, 27 మైనస్ 11 అనేది ఇక్కడ తీసుకున్నట్లయితే సో ఇక్కడ మనకి 16 అనేది వస్తుంది. 16th లెటర్ ఏమవుతుంది, పి అవుతుంది. 16th లెటర్ పి అవుతుంది. సో ఇది మనం చేసే ప్రాసెస్. పి అనేది థర్డ్ ఆప్షన్లో కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, నెంబర్స్ అనేవి రివర్స్ అయ్యాయి, అందుకనే మనం డిఫరెంట్ డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడానికి ఛాన్సెస్ అనేది ఉంది దీనికి. ఇది చాలా ఈజీగానే ఉంటుంది, బట్ ఎవరైతే మనం చెప్పినటువంటి ప్రాసెస్లు నేర్చుకుంటారో వాళ్ళకి ఇంకా క్లారిటీ అనేది ఉంటుంది. సో ఎందుకంటే దీన్ని డిఫరెంట్ డిఫరెంట్ వేస్లో చేస్తుంటారు కాబట్టి ఇక్కడ నోట్ చేసింది మనకు అంత క్లారిటీగా ఉండకపోవచ్చు. సో అందుకనే మనం చెప్పే ప్రాసెస్లు ఫాలో అయ్యే వాళ్ళకైతే యాజ్ ఇట్ ఈస్గా ఇది అర్థమైపోతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 100 అన్నమాట. హౌ మెనీ స్క్వేర్స్ ఆర్ దెర్ ఇన్ ద ఫాలోయింగ్ ఫిగర్ అని అన్నాడు. ఓకే, సో ఇక్కడ చూడండి, ఈ క్వశ్చన్లో మనకి ఏమవుతుందనంటే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్లా ఉంది, ఈ షేప్ను అబ్జర్వ్ చేయండి. ఇది ఈ షేప్ ఇట్లా ఉందన్నమాట. దీంట్లో ఎన్ని స్క్వేర్స్ ఉంటాయంటే 5 స్క్వేర్స్ ఉంటాయి. ఎప్పుడైనా చూడండి మనకి ఇట్లాంటి డయాగ్రామ్ కనిపించింది అని అంటే సో 5 ఒకటి, ఇక్కడ ఉన్నటువంటి స్క్వేర్ ఒకటి తీసుకుంటే 5 + 1 ఏమవుతుందంటే 6 అవుతాయి. మరి 6తో పాటు అవుట్ సైడ్లో ఒక స్క్వేర్ అనేది ఉంది కదా, మరి అది యాడ్ చేసామంటే టోటల్గా ఏమవుతాయంటే 7 స్క్వేర్స్ అవుతాయి. 7 స్క్వేర్స్ అనేది ఎక్కడ ఉందో చూడండి, 7 స్క్వేర్స్ అనేది సెకండ్ ఆప్షన్లో కనిపిస్తుంది. ఇది మనకి 81 నుంచి 100 వరకు క్వశ్చన్స్. అండ్ దీంట్లో డిఫరెంట్ డిఫరెంట్ క్వశ్చన్స్ ఇచ్చాము, ఒకసారి మీరు ఇవన్నీ చెక్ చేసుకొని చేస్తే క్లారిటీ అనేది దొరుకుతుంది. రైట్, థ్యాంక్ యూ.